రోజు వేడుకల్లో కొందరు యువకులు కత్తులతో వీరంగమేసి భయోత్పాతం సృష్టించారు. తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మాజీ కౌన్సిలర్ కుమారుడైన ఎల్లమిల్లి దుర్గాప్రసాద్ పుట్టినరోజు వేడుకలను స్థానిక విష్ణాలయం సెంటర్లో నిర్వహించారు. ఈ వేడుకలకు కొందరు యువకులు కత్తులతో హాజరయ్యారు. ఓ కత్తిని దుర్గాప్రసాద్ చేతికిచ్చి దానితో కేక్ కట్ చేయించారు. అనంతరం బైక్లపై కత్తులు తిప్పుతూ కేకలు వేస్తూ ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ కారుపై కేక్ను ఉంచి దుర్గాప్రసాద్తో కత్తితో పోయించి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా మళ్లీ విష్ణాలయం సెంటర్కు చేరుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి వెళ్లి యువకులను చెదరగొట్టారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో పోలీస్ స్టేషన్ ఎదురుగానే కత్తులతో యువకులు పుట్టినరోజు చేసుకోవడం విమర్శలకు తావివ్వడంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. For more updates, please subscribe 99 TV Telugu.